ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజుటి వార్తా విశేషాలు. అనగారిన కులాల చైతన్య సదస్సును జయప్రదం చేద్దాం. పోస్టర్లు విడుదల చేసిన పీఆర్ఎస్ నేతలు అనంతపురం. ఫిబ్రవరి 9న జరిగే అనగారిన కులాల చైతన్య సదస్సును అందరూ కలిసి జయప్రదం చేద్దామని పీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాములు ఆధ్వర్యంలో నగరంలోని గీతా మందిరంలో పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదర పూసల వడ్డేర్ల బెడబుడగ జంగాల మైనారిటీ కులస్తులను సామాజికంగా ఆర్థికంగా ఎదగనీయకుండా వారిని ఓటు బ్యాంకుగానే చూస్తోంది అన్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చుతామని చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని 4 సంవత్సరాలు కావస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. బడుగు బలహీన వర్గాల వారు సమాజంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అందులో భాగంగానే ఫిబ్రవరి 9వ తేదీన బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో నగరంలోని గీతా మందిరంలో చైతన్య సదస్సును నిర్వహిస్తున్నామని రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అందుకుగాను ఈ సదస్సును అందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివ, పీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు, పీఆర్ఎస్ రజక సంఘం జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప, పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు, మాధవ, మేదర సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు, మహిళా అధ్యక్షురాలు షరీఫా, రంగమ్మ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం నగరంలో వేణుగోపాల స్వామి దేవస్థానంలో మేము ప్రజారక్షణ సమితి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగినది. ఆ పోస్టర్ రిలీజ్ చేసిన సందర్భంగా మేము ముఖ్యంగా కొన్ని డిమాండ్లు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాము. మరి ఆ పోస్టరు రిలీజ్ రేపు ఫిబ్రవరి 9వ తారీఖు ఇదే వేణుగోపాల స్వామి హాల్లో ఒక పెద్ద చైతన్య సదస్సు ఏర్పాటు చేసినాము. ఆ సదస్సుకి అందరూ ఈ నష్టపోతున్న కులాలంతా కదిలి రావాలని చెప్పి మేము కోరుతున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు రజకుల విషయం వస్తే చాలా దారుణంగా తయారైంది. మరి రజకులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. రజకులకు ఒక రాజకీయ హండ కానీ, ఆర్థికంగా వెతకడానికి కానీ, విద్యాపరం కానీ, వైద్యం పరం కానీ అన్ని రకాలుగా పూర్తిగా వెనుకబడిపోయినారు. కాబట్టి వాళ్ళని ఎస్సీ జాబితాలోకి చేర్చాలనే డిమాండ్తో మేము రేపు ఫిబ్రవరి 9వ తారీఖు ఏర్పాటు చేసినాము. మరి అదేవిధంగా నేదరు కులస్తులు చాలా సందర్భాల్లో వాళ్ళు నష్టపోతున్నారు. రాజకీయ అండ లేదు. ఇంతవరకు చట్టసభల్లోకి వెళ్ళని కులాలు మరి వారికి కూడా ఎస్సీ జాబితాలోకి చేర్చాలనే డిమాండ్ వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మేమంతా కలుస్తున్నాము. మరి అదేవిధంగా కులస్తులు కూడా మరి 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా పెద్ద డిమాండ్తో వాళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళను కూడా ఎస్సీలకు చేర్చాలనే అంశం పైన, ఎస్టీలకు చేర్చాలనే అంశం పైన మరి వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి సింగిల్గా అడుగుతున్నారు. కాబట్టి మరి సింగిల్గా అడగడం వల్ల ప్రభుత్వాలు గుర్తించడం లేదు, పాలకులు గుర్తించడం లేదు. మరి అందులో భాగంగానే మేము రేపు చైతన్య సదస్సు నుంచి అందరూ కలిసి ఒక ఐక్యంగా ఉద్యమాలు చేయాలని నిర్ణయించడానికే రేపు చైతన్య సదస్సు ఏర్పాటు చేయబోతున్నాము. మరి ఆ సదస్సులో కూడా అంత కొంత పెద్దలు అందరూ కలిసి మరి కుల సంఘాలు, మరి ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, మరి మేమంతా కూడా వెనకబడిన కులాలు కాబట్టి మాకు అన్ని రంగాల్లో కూడా విద్యాపరంగా, వైద్యం పరంగా, ఆర్థికంగా ఎదగడానికి మరి రాజకీయాల్లో మాకు వాటా కావాలనే దాని మీద మరి మా డిమాండ్లు కూడా ప్రభుత్వం గుర్తించి మరి ఈ సమస్యని సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడుండే ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాము. మరి అందులో భాగంగానే ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి మరి ఇప్పుడు నేదర సంఘం తరఫున మన నారాధన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అనంతపురంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాసభ ఫిబ్రవరి 9వ తారీఖు అన్ని కులాల బ్యాక్వర్డ్ క్యాష్ అంతా ఐకమత్యంతో మా డిమాండ్లను టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వాళ్ళ నాయకులకు వినియోగించుకోవడం జరుగుతుంది. గత 40-50 సంవత్సరాల నుంచి వెనకబడిన తరగతులు రాజకీయ నాయకులు నిర్లక్ష్యం కారణంగా మేము ఎంతో వెనకబడిపోయినాము.
మేము గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు ఎన్నో మెమోరాండం పెట్టినప్పటికీ మాకు నిర్లక్ష్యం కారణంగా మమ్మల్ని కల్లిపుల్లి మాటలు చెప్పి ప్రభుత్వాలు ఓట ఎలక్షన్ల టైంలో కల్లిపుల్లి మాటలు చెప్పి కాలం జరిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ విధంగా జరగదు. ఇదే విధంగా నష్టపోతే రాబోయే కాలంలో కూడా ప్రభుత్వాలకి బుద్ధి చెప్తామని కూడా మేము అందరూ తెలియజేస్తూ మాకున్న కష్టాలని మేము ప్రభుత్వాలను తెలియజేసుకుంటున్నాము. మీ మేదరులపై తగిన అటవీ ప్రాంతంలో జీవిస్తూ కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్నాము. మాతో సరిగ్గా ఉన్నటువంటి ఎరికల చెంచుల గిరిజనులు ఎస్టీగా కొనసాగుతుంటే మేము భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల పైకి మా 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే బీసీఏగా కొనసాగుతూ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాము. ఇప్పటికైనా మాకు ప్రభుత్వాలు న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో తగు బుద్ధి చెప్తామని కూడా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వెనుకబడిన తరగతులు వారు కూడా రెక్కాడితే కానీ డొక్కాడని వారిని ఎందుకు మీరు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారు, మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మా వెనుకబడిన తరగతులందరికీ కులవృత్తులపై జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నాము. ఇదే విధంగా ఇదే కొనసాగితే రేపు రాబోయే కాలంలో బుద్ధి చెప్తామని కూడా ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము. కుల సంఘాల పెద్దలకు, కుల మీడియా వాళ్ళకి అందరికీ మా పూసల సంఘం తరఫున, ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజున ప్రజా సంఘాలు కలుపుకొని ఈరోజు ఒక కులానికి ఒక్కొక్కరు పోతే ఈ ప్రభుత్వము న్యాయం చేయటం లేదు. కాబట్టి ఈ ప్రజా సంఘాలు కలుపుకొని ఎవరు డిమాండ్ వాళ్ళది 20-30 ఏళ్ళని ఇంకా కూడా మేము కుల సంఘాలతో నాయకులు కష్టపడుతున్నా కూడా మా బాధలు చూసి మా కుల సంఘాలుగా మిగతా వాళ్ళంతా ఓట్ బ్యాంక్గానే గుర్తిస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఎక్కడ కానీ ప్రభుత్వం నెరవేర్చడం లేదు. ఈరోజు మా పూసల కులము కర్ణాటకలో వెస్టీలో ఉంది, ఈరోజు బయట దేశంలో కూడా వెస్టీలో ఉన్నారు. మిగతా దేశాలలో కూడా చాలా కులాలు మా పూసల కులం ఎస్టీ జాబితాలో ఉంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని కూడా ఒక 10-20 ఏళ్ళు ఇంకా మేము కష్టపడుతుంటే, ఈరోజు సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి కూడా మాకు హామీ ఇచ్చినాడు, మీ పూసల కులము 4 లక్షల చిల్లర ఉంది ఆంధ్రప్రదేశ్లో, నేను ప్రభుత్వంలోకి వస్తే కూడా మీకు తక్షణమే మీకు ఎస్టీ జాబితా చేరుస్తానని కూడా సంకల్ప యాత్రలో మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. కాబట్టి ఈరోజు మేము ఈ మీడియా దగ్గర కూడా బలంగా మాట్లాడుతున్నాం. కాబట్టి మేము తెలియజేస్తున్నాము, ఈరోజు మేము ఊరు చివరిలో ఊరు బయటలో కూడా మా నాన్నగారు మా తాతగారు ఊరు చివరిలో గుర్సలు వేసుకొని బతికే వాళ్ళు. ఈ విద్యా వైద్యం మాకు తక్కువ కాబట్టి ఈ సంఖ్యని ఎస్టీ జాబితాలు చేరుస్తే మా భావితరాల భవిష్యత్తు పూసల వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రజా సంఘ నాయకులు కానీ అందరినీ గుర్తించుకొని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారని కూడా ఈ ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా ప్రతినిధులకు, ఈ సభలో అలంకరించిన పెద్దలకు, ముక్కోటి అంబికా చారిటబుల్ ట్రస్ట్ శివ గారు మాకు మద్దతుగా ఉన్నారు, ఆయన గారికి. మా రజకుల్ని 18 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో చేర్చారు. 4 కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో కూడా రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చారు. నా ఇక్కడ చూడు, 60 సంవత్సరాలుగా భారతదేశంలో మా జాతీయ నాయకులతో సహా రాష్ట్ర నాయకులు కూడా అనేక ఉద్యమాలు చేపడుతున్నప్పటికీ కూడా రజకులు ఎస్సీ జాబితాలకి చేర్చమనేది శూన్యమైపోయింది. రజకులు అనేకమైన ఉద్యమాలు చేస్తున్నారు ఈనాటి కూడా, ఇది గిట్టుబాటు లేదని చెప్పేసి మేము ఈరోజు రజక బహుజన కులాలను అందరినీ కూడా కూడగట్టుకొని ఎదుగుబడిన వర్గాలను అందరినీ ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాము. ఈ ఉద్యమము మా ఎస్సీ ఎస్టీ జాబితాలో ఎదుగుబడిన వర్గాలను చేర్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదే ఫిబ్రవరి 9 జరగబోవు మా ఎన్నుకబడిన వర్గాల చైతన్య సదస్సుకు మీ ప్రజలందరూ కూడా మాకు అందుబాటులో ఉండి ఈ సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర గీతా మందిరం మరియు వేణుగోపాల స్వామి గుడి దగ్గర ప్రజారక్షణ సమితి యొక్క చైతన్య సదస్సు యొక్క పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. రజక వెనుకబడిన కులాల చైతన్య సదస్సును ఫిబ్రవరి 9 జయప్రదం చేయడానికి ప్రజా సంఘాలు మరియు కుల సంఘాల యొక్క డిమాండ్ల కోసం ప్రత్యేకంగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క సదస్సులో ముక్కోటి ఎంపికా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను కూడా పాలుపంచుకుంటున్నాను. ఎందుకంటే గత
కరోనా నేపథ్యం నుంచి ఇప్పటిదాకా కరువు యొక్క నేపథ్యంలో సర్వే చేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఏరియాలో వెళ్ళినప్పుడు ఎక్కడో బుడగ జంగాల వాళ్ళు మరియు పూసల వాళ్ళు అదేవిధంగా వడ్డర వాళ్ళను పరిశీలిస్తే రజతులు కానీ వెనుకబడిన కులాలందరినీ పరిశీలిస్తే వారు విద్యకు ఆర్థిక లోటుకు చాలా వెనుకబడి ఉన్నారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగైన ప్రభుత్వం వచ్చిందని సంతోషపడి ఆ ప్రభుత్వాన్ని అందరం ఎక్కిస్తే ఈరోజు మాకు ఇచ్చినటువంటి డిమాండ్లు కానీ ఇన్నుపోటు పొడిసి ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి. ఈ పరిపాలన దిశగా ముందుకు పోవడానికి మేము కూడా ప్రజారక్షణ సమితి ఆధ్వర్యంలో ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించుకోవడానికి రేపు జరగబో 9వ తేదీ ఫిబ్రవరి 9వ తేదీ జరగబో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క సమస్యలను పరిష్కరించిన సందర్భాన ఖచ్చితంగా ఈ జిల్లాలో ఈ సంవత్సరంలోనే ఒక బలమైన బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసురుతూ ఈ యొక్క సమస్యలను డిమాండ్లను పరిష్కరించకపోయిన పక్షాన ఈ ప్రభుత్వాన్ని కూడా తరిమి కొట్టడానికి ప్రజారక్షణ సమితి సిద్ధంగా ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజారక్షణ సమితి ఎప్పుడు ప్రజల వెంట ఉంటూ ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రజారక్షణ సమితికి